Hi, friends, welcome to our channel. Go. ఉద్యోగులకు టీచర్లకు శుభవార్త వేతన సవరణపై వీడనున్నటువంటి సందేహం రాష్ట్ర ఉద్యోగులకు ఆరోగ్య పథకం సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇరవై రెండున ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన రెండున్నరేళ్లుగా ఉత్కంఠ రేపుతున్నటువంటి వేతన సవరణపై డైలామా వీడనుందా ఉద్యోగులు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు వినిపించనుందా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్న సంకేతాలు ఈ ప్రశ్న కవుననే సమాధానం ఇస్తున్నాయి రానున్న రెండు మూడు రోజుల్లో వేతన సవరణపై ప్రకటన చేస్తానని ముఖ్యమంత్రి ఇటీవలే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే ఈ మేరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వేతన సవరణపై వచ్చే సోమవారం సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం దానిలాగానే తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం కాంట్రిబ్యూషనరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులకు కుటుంబ పెన్షన్పై కూడా సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తుంది శాసనమండలి ఎన్నికల ముందు ఈ నెల తొమ్మిదిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో సమావేశమైనటువంటి విషయం మనకు విదితమే ఏపీలో అమలవుతున్నటువంటి మధ్యంతర బృతి కన్నా రెండు శాతం ఎక్కువ ఫిట్మెంట్ వయోపరిమితి పెంపుపై నిర్ణయం ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి ఆరోగ్య పథకం అమలు చేయడం సిపిఎస్ ఉద్యోగుల కుటుంబ పెన్షన్పై నిర్ణయం వంటి నిర్ణయాలు తీసుకుంటారని సీఎం హామీ ఇచ్చినట్టు మనకు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి ఈ నేపథ్యంలో ఇరవై రెండున ఏ నిర్ణయం వెలువడబోతుందని ఆసక్తి అందరిలో నెలకొంది ఏపీ ఉద్యోగుల యొక్క దస్త్రం కూడా ఏపీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను తెలంగాణకు రప్పించే ఫైల్ కూడా ఇప్పటికే కదిలింది తెలంగాణలో ఏ ప్రాంతంలోనైనా పనిచేయడానికి సుముఖత చూపుతూ అండర్టేకింగ్ ఇచ్చే ఉద్యోగులకు రిలీవ్ చేయాలని కోరుతూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఏపీకి లేఖ రాశారు అండర్టేకింగ్ తీసుకున్నటువంటి అనంతరం వారిని